नारायण समारंभम् शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्ताम् वंदे गुरु परंपराम् श्रीमद् सिद्धेश्वरी पीठस्थापकम् महिमान्वितम् कुर्तालमठ योगीशम् मौनस्वामी नमश्री प्रांशुपयोद नीलतनुभासितु उज्ज्वल दंडधारु पिंगांशु जटाक्षटाभरणु आगम पुंज पदार्थ तत्व निसंशयकारु कृष्ण मृग चर्म कृतांबर कृत्यु भारती वंश विवर्धन त्रिदश वंदितु सात्यवती युगुल्क्षदन् अगस्त्य महर्षि की हयग्रीवुडु ललितादेवी యొక్క చరిత్ర చెబుతున్నాడు ఆ ललितादेवी చరిత్ర చెప్పటంలో ललितादेवी యొక్క అవతరణకు బీజములు రామాయణ కాలంలో వేయబడినవి ललितादेवी అవతరించడానికి రామకథ మూలమైంది ఏమంటండి రామకథకు లలితాదేవికి సంబంధం ఏమంటంటే నిన్న ఏదో కొంత ఏదో చెప్పాను అనుకోండి ఆ అక్కడితో వస్తుందన్నమాట సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినాడు రాముడు దుఃఖిస్తున్నాడు బాధపడుతూ ఉంటే ఆకాశంలో శివుడు సతీదేవి వెళ్తున్నారు విమానంలో దక్షపుత్రిక సతీదేవి ఇంకా పార్వతీదేవి కాదు పుట్టల దక్షపుత్రిక సతీదేవి వెళ్తున్నది శివునితో కలిసి విమానంలో కలిసి వెళ్తూ ఉంటే ఆ సతీదేవి శివునితో అంటున్నది ఏమండి కింద రాముడు ఏడుస్తున్నాడు చూడండి సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినాడు మనందరికీ తెలుసు కదా లంకలో ఉంచాడన్న సంగతి మనందరికీ తెలుసు కదా ఆయనకేమో తెలియదు ఏడుస్తున్నాడు నిజమైన ఏడుపు వస్తున్నది ఇప్పుడు ఏడుపు నటించడం వేరు అంటే కాదు కాదు సతీ నీకు తెలియదు రాముడు భగవంతుడు లీలా చేస్తున్నాడు ఆయన ఆయన దుఃఖిస్తున్నట్టు నటిస్తున్నాడు ఆయనకు అన్నీ తెలుసును అన్నాడు శివుడు ఎబ్బెబ్బి నేను నమ్మనండి ఇప్పుడు నిజంగా ఏ కనుక ఏటట్టయితే నాకు తెలుసు కదండి మా శరీర తత్వాలు నాకు తెలుసు కదా ఇప్పుడు నటుడున్నాడు మీరున్నారు నవ్వమంటే నవ్వచ్చు నవ్వచ్చు పక్కపక్క నవ్వచ్చు కళ్ళెర్ర చేయమంటే కళ్ళెర్ర చేయొచ్చు కానీ కంటి వెంట నీరు తీసుకురండి గ్లిసరిన్ రాసుకోకుండా రాదు నిజమైన ఏ భక్తో నిజమైన భావోద్రేకము ఏదో దుఃఖము సుఖము ఏదో వస్తే తప్ప కంటి వెంట కన్నీరు రాదు కంటి వెంట కన్నీరు రెండు సార్లు వస్తుంది కష్టం వస్తే వస్తుంది అతి సంతోషం వచ్చినా వస్తుంది ఆనందాశ్రువులు దుఃఖాశ్రువులు మీరు మంచి రమణీయమైన దృశ్యాన్ని చూశారు చాలా సంతోషం కలిగింది లేదా మీకు మంచి దివ్యానుభూతి కలిగింది మధురానుభూతి కలిగింది అప్పుడు రావచ్చు కంటి వెంట కన్నీరు ఆనందాశ్రువులు శీతలములు దుఃఖాశ్రువులు ఉష్ణములు అంటుంది సాహిత్య శాస్త్రం అంటే దుఃఖాశ్రువులకు మీరు ధర్మామీటర్ తీసుకొని మీకు బాధ కలిగినప్పుడు వచ్చినటువంటి కన్నీళ్లు గనక ధర్మామీటర్తో చూస్తే దాని టెంపరేచర్ వేరు ఆనందం కలిగినప్పుడు వచ్చిన అశ్రువులు గనక చూస్తే దాని టెంపరేచర్ ఒక 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది ఆనందాశ్రువులు శీతలములు దుఃఖాశ్రువులు ఉష్ణములు నిజంగా ఏడుస్తున్నాడండి లేకపోతే కన్నీళ్ళు ఎట్లా వస్తాయి నీకు తెలియదు సతీ నువ్వు పొరపాటు పడుతున్నావు లేదండి నేను పరీక్ష చేస్తాను వద్దు పరమేశ్వరుణ్ణి పరీక్ష చేయకూడదు లేదు నేను చేస్తాను ఆమె విమానంలో నుంచి కిందికి వచ్చింది సీత యొక్క రూపాన్ని ధరించి అక్కడికి వెళ్ళింది ఏమండి ఎందుకు బాధపడతారు మీరు రాముడి దగ్గరికి వెళ్ళింది ఎందుకు బాధపడతారు మీరు నేను ఎక్కడికి పోయినా అని పక్కనే ఏదో పూలు అవి ఇవి తీసుకురావడానికి వెళ్ళాను కొంచెం దూరం వెళ్ళానంతే నేను ఎక్కడికో పోయినట్టు నన్ను ఎవరో ఎత్తుకుపోయినట్టు మీరు దుఃఖపడతారేమిటి అన్నది అంటే ఆయన ఒక్కసారి చూచి అటు ఇటు చూచాడు లక్ష్మణుడు కూడా లేడు ఎవరు లేరు అమ్మా నువ్వు ఇట్లా రాకూడదు తల్లి సీత యొక్క ఆకారాన్ని నువ్వు ధరించకూడదమ్మా సతీదేవి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళు ఇక్కడ పరిస్థితి నీకు తెలియదులేమ్మా వెళ్ళు అన్నట్టు అంటే ఇది వాల్మీకి రామాయణం అనుసరించి కాదు ఆధ్యాత్మ రామాయణం తులసీదాస్ రామాయణంలో కూడా ఉంది ఇట్లనే
సిగ్గుపడింది. తనను రాముడు గ్రహించాడని తెలుసుకున్నది వెళ్ళిపోయింది పైకి. చెప్తే విన్నావు కాదు సతీదేవి, దాక్షాయణి, పొరపాటు పడ్డానండి, క్షమించండి అన్నది. అభిమానంలో మళ్ళీ పక్కన కూర్చోపోయింది, కొంచెం దూరంగా కూర్చో అన్నాడు. అదేమిటి అన్నది, నా పక్కన కూర్చుండే అర్హత కోల్పోయినావు నువ్వు. ఇప్పుడైతే నా తల్లి యొక్క సీతాదేవి, తా తల్లి అయిన సీతాదేవి యొక్క ఆకారాన్ని నువ్వు ధరించావో ఆనాటి నుంచి నువ్వు నా భార్యవు కాదు. ఇంకా మనం కాపురం చేయటం ఉండదు అన్నాడు. ఎంత ప్రమాదం వచ్చేసింది జీవితంలో, ఏ స్త్రీకి రాకూడనటువంటి పరిస్థితి వచ్చింది. కైలాసానికి వెళ్ళారు, ఇద్దరు సంసారం చేస్తున్నట్టు నటిస్తున్నారు. ఏదో ఎప్పుడైనా కొలువు తీరినప్పుడు ఆమె అంత దూరాన్ని కూర్చుంటుంది, ఈయన అలా కూర్చుంటాడు, ఇంకా కాపురం లేదు, ఏమి లేదు. అది పరిస్థితి ఏర్పడింది. శివుడితో భార్యగా సంసారం చేయని ఈ జీవితం దేనికి? ఈ శరీరాన్ని విడిచిపెట్టాలా, మళ్ళీ పుట్టి శివుడి భార్య కావాలి అని అనుకున్నది సతీదేవి. దీనికి ఏదో ఒక నిమిత్తం కావాలి. తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, దేవతలంతా ఆకాశంలో విమానాల్లో వెళుతున్నారు, అల్లకల్లోలంగా కోలాహలంగా ఉంది ఆకాశం అంతా. ఏమిటో కనుక్కోని రండి అని చెలికత్తెలను పంపింది. అమ్మా, మీ నాయన యజ్ఞం చేస్తున్నాడు, మనకేమి ఇన్విటేషన్ రాలేదు. ఇన్విటేషన్ రాలే, వాడు పంపలే కావాలని. ఎందుకంటే ఈ అల్లుడు అంటే ఆయనకు లెక్కలేదు. వీడేదో పొరపాటుని ఇచ్చాం వీడికి సంబంధం, వీడేదో శ్మశానంలో ఉంటాడు, వీడేదో భిక్షుకుడు, కపాలమాలలు ధరిస్తాడు, బుర్రెలో అడుక్కుంటాడు, పొరపాటును తెలిసి తెలియక ఎవరో మంచివాళ్ళ జీవితే సంబంధం ఇచ్చాము అని చెప్పి చాలా తిరస్కారంగా చూస్తాడు. ఒక చోట సభలో కూడా అవమానం జరిగింది, చేశాడు. అంటే ఈమెకు పాపం మనస్సులో ఇది ఉన్నది, శరీరాన్ని విడిచిపెట్టాలా, అది అలా అట్టి పెట్టి తండ్రి యజ్ఞం చేస్తున్నాడు. ఏం పోతే పిలవకపోతే మన ఇంటికి మనం వెళ్ళడానికి ఏమిటి? అనాహూతోద్వరం గచ్చేత్, యజ్ఞానికి ఎవరు పిలవకపోయినా వెళ్ళొచ్చుట. భర్త దగ్గరికి వెళ్ళింది, ఏమండి మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు మనం వెళదాము అని. మనం వెళదామంటే ఏమిటి, మనకి ఇన్విటేషన్ లేదుగా, ఎట్లా వెళ్తాం అన్నాడు. అదేమిటండి, పిలిస్తే పిలకపోతే పొరపాటున మర్చిపోయి ఉంటాడండి, లేకపోతే పోస్టులో మిస్ అయిందేమో, వెళ్దాము అన్నది. లేదు, వద్దు, వెళ్ళకూడదు అన్నాడు. వెళ్ళా, నేను వెళ్తానండి అన్నది. నీ ఇష్టం, నీ ఇష్టం. కొద్ది పరివారాన్ని తీసుకున్నది వెళ్ళింది. అక్కడ అవమానం పాలైంది. దక్షుడు తిట్టాడు, ఎందుకు వచ్చావు నువ్వు, నీకేం బుద్ధి లేదా, ఎవరు పిలిచారు నిన్ను అన్నాడు. కోపం వచ్చింది, బాధ కలిగింది, వేదన కలిగింది. ఇంకా ఈ దక్షుడు కూతురుగా ఉండటం అనవసరం అనుకున్నది, ప్రాణాలు ద్రేసింది, శరీరం పడిపోయింది అక్కడ. ఆమెతో వచ్చిన భటులు దక్షుడి మీదకి వెళ్ళారు, కానీ దక్షుడి యొక్క మహాసైన్యపు శక్తి ముందు నిలవలేకపోయినారు, పరాజితులై వెళ్ళిపోయినారు. శివుడితో చెప్పారు. శివుడికి కోపం వచ్చింది, ఆగ్రహోదగ్రుడైనాడు. ఆ కోపము, బాధ, భార్య పోయిందన్న వేదన, అయ్యో ఇలా పోయిందే, దక్షుడు ఇలా చేశాడే, అవమానించాడే అనేటువంటి కోపం, ఇన్ని కలిసి ఒళ్ళంతా చెమటలు పట్టినట్టయిందిట. అతడి ముఖం మీద నుండి శ్వేద బిందువులు కింద పడితే దాంట్లో నుంచి వీరవృద్ధుడు ఉద్భవించాడు. అతి భయంకరమైనటువంటి శరీరంతో వీరభద్రుడు లేచి నిల్చున్నాడు. తండ్రి, ఏమి ఆజ్ఞ, నన్ను ఎందుకు పుట్టించావు? నాయనా వెళ్ళు, దక్షాద్వరాన్ని నాశనం చేయి, మీ అమ్మను చంపాడరా, సాగు కారకుడైనాడు వాడు, వాడిని నాశనం చేయి, వాడి యజ్ఞం ధ్వంసం చేయి. ప్రముఖులందరూ బయలుదేరారు, మహాసైన్యం బయలుదేరింది. దక్షుడి దగ్గరికి వెళ్ళారు. దక్షుణ్ణి ఏమైనా చేయాలి, నాశనం చేయాలా? వీండు కలుండు దక్షుడను వీరిడి పారుడు, వీండు సర్వవధ్యుండు ఎడచేయకుండు, శివదోషకు నాలుక కోసి ఉప్పు నింపుండు, త్రపుద్రవం మొడలబోయుడు లోహముగాచి నోరబోయుండు, దురాత్ము చర్మపటముల్వుడు కన్నులు వీటుడు కరన్. ఆ ప్రభులంతా అరుస్తున్నారట, వీడు దుర్మార్గుడు దక్షుడు, వీడి కళ్ళు పీకేసేయండి, వీడి చర్మం వచ్చేసేయండి, వీడి చెవుల్లో సీసం పోయండి,
శివదోషకు నాలుగ కోసి ఉప్పు నింపుడు, నాలుగు కోసి ఉప్పు పెట్టండి, కారం పెట్టండి. త్రపుద్రవం మొడలగూయుడు, సీసం కాచిపోయండి వీడి శరీరం మీద. లోహము గాచి నోరబోయుండు, లోహాన్ని కలిగించి నోట్లో పోయండి. అంటే ఆ రోజుల్లో అన్నాడో లేడో గాని ఈ పుస్తకం రాసిన ఆయన కాలం నాటికి ఉన్న శిక్షలు అట్లా ఉండేవి దేశంలో. అంటే ఇది మూలంలో లేదు, ఓ తెలుగు కవి రాశాడు, కుమార సంభవాన్ని రాస్తూ దాంట్లో రాశాడు, నన్ను చూడు అని ఈ దక్షాధ్వర ధ్వంసాన్ని గురించి రాస్తూ రాశాడు. అప్పుడుండే శిక్షలు ఇట్లా ఉండేవి. శిక్షలే కాదు, భాష కూడా. భాష చూడండి, ఇప్పుడు మనం ఏమంటాం, వాడు వచ్చాడు వీడు వెళ్ళాడు అంటాం. దాంట్లో ఆయన ఏమన్నాడు, వీండు కలుండు వీండు వాండు అని వాడాడు ఆయన తెలుగు భాషలో. ఒకప్పుడు సుమారు 1000 సంవత్సరాల కింద అప్పుడి భాష వాళ్ళు వాండు వీండు అని మాట్లాడుకుండేవాళ్ళు. వాండు వచ్చిన వాండు, వీండు పోయిన వాండు, నీవు కాంకితము పీంకుని నావా, ఇలా ఉండేది భాష. అంటే ఒకప్పుడు అరసున్నాలు ఉండేవి, అవి నుండి సున్నాలుగా ఉన్నటువంటి రోజులు అన్నమాట ఆ కాలంలో. మన ఆంధ్రదేశం నడిబొడ్డు నుండి భిన్న ప్రదేశాలకు వెళ్ళారు తెలుగు వాళ్ళు, అట్లే ఇతర భాషల వాళ్ళు వెళ్ళారు ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినట్టుగా. అయితే ఇవాళ ఏమిటంటే, కమ్యూనికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక ఎవరు ఎవరి భాషను మర్చిపోయేటువంటి ప్రశ్న లేదు. ఎందుకంటే టీవీలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ. ఆ రోజుల్లో లేని రోజుల్లో ఎక్కడి నుంచో వెళ్ళారనుకోండి, మన ఆంధ్రదేశం నుండి తంజావూరు వెళ్ళారు, మధుర వెళ్ళారు, అక్కడ కొన్ని గ్రామాలలో ఇప్పటికీ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంత పర్వాలేదు, కొంతకాలం కింద కనుక వాళ్ళని వలకరిస్తే మీరు ఏం భాష మాట్లాడుతున్నారంటే మేము తెలుగు వాళ్ళం అండి, తెలుగు మాట్లాడుతున్నాం అనేవాళ్ళు. ఆ తెలుగు మీకు అర్థం కాదు. ఏమి తెలుగు మాట్లాడేవాళ్ళు, వాళ్ళు భాషను చాలా జాగ్రత్తగా రక్షించుకోవాలన్న పట్టుదలతో 1000 కింది భాషను మాట్లాడుతున్నారు వాళ్ళు. అందువల్ల మీరు అక్కడికి పోతే వాళ్ళు వచ్చినాండు అంటాడు. ఇదేంటి వాళ్ళు వచ్చినాండు ఏమిటండి, మనకైతే వాడొచ్చాడు వాడొచ్చాడు అని కూడా పోయింది, ఆడొచ్చిండు ఆడొచ్చాడు. భాష చాలా మార్పులు చెందుతూ ఉన్నది. సరే, అది అలా భాష వ్యవహారం అనుకోండి. వీరభద్రుడు వెళ్ళాడు, దక్షాధ్వరాన్ని నాశనం చేశాడు. ఎవ్వాడు డాచేతి క్రొవ్వాడి నకము నచ్చిది మీ భాష అది విచిగురు ముక్కు. సరస్వతీదేవి అక్కడ ఉన్నదట, ముందు అక్కడ కనిపించింది ఆవిడ, అది ముక్కు పట్టుకున్నాడు పీకేశాడట. ఇంకోటి కాళ్ళు నరికాడు, ఇంకోటి పండుడగొట్టాడు, సూర్యుడి పండుడగొట్టాడు. ఇట్లా కనిపించిన వాడు వాడు వీడన్న ప్రశ్న లేదు, ఏ దేవత అతడి ముందు ఆగలేదు. దక్షుడి దగ్గరికి వెళ్ళాడు, తలకాయ నరికేసి హోమం చేసేసాడు, అగ్నికుండంలో పడేశాడు. దక్షుడి భార్యలందరూ వచ్చి ప్రార్థించారు. ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థన వల్ల దయగలిగి దక్షుడిని బతికిస్తాను అన్నాడు. తలకాయ లేదు, తగలబడిపోయింది, మేక తలకాయ ఇచ్చారు, మేక తలకాయ అతికిచ్చాడు, బతికిచ్చారు. అప్పటి నుంచి దక్షుడు మేష శిరస్కుడైనాడు. తర్వాత శివుడు వచ్చాడు, బాధతోటి సతీదేవి శరీరాన్ని పట్టుకొని నాట్యం చేశాడు, తాండవం చేశాడు బాధతో వేదనతో. ఆ తాండవానికి లోకములన్నీ కల్లోలితమైపోతున్నాయి, భయపడిపోతున్నాయి. ఆ భయపడేటప్పటికీ అందరూ విష్ణువును ప్రార్థిస్తే ఆయన వచ్చి చక్రాన్ని ప్రయోగించి ఆ శరీరాన్ని ఖండఖండములు చేశాడు. అవి అష్టాదశ మహాశక్తి పీఠాలుగా భూమి మీద పడినవి. ఈ విషయం కొంత చెప్పాను ఇంతకుముందు కూడా. చిన్న ముక్కలు పడ్డ చోటేమో 52 54 అవి కూడా పీఠాలే, శక్తి పీఠాలేని. ప్రధాన పీఠాలు 18. సరే, వాటికి అతట్టి పెట్టండి. సతీదేవి ఏమైంది, ఏమైందో ఈ లోకంలో ఎవరికీ తెలియదు. ఆమె ఎక్కడికి పోయింది, ఏమో ఎక్కడికి పోయిందో. ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్న లోకాలకు వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ మళ్ళీ హిమవంతుడికి మేనకకు కుమార్తెగా పుట్టింది. శివుణ్ణి పెళ్లి చేసుకోవాలి ఆమె సంకల్పం అది. ఈలోపు కొన్ని 1000 గడిచినాయి. ఈ 1000 తారకాసురుడు అనేవాడు పుట్టాడు హిరణ్యకశిపుడి యొక్క వంశంలో. వాడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. నీకేం కావాలి, అమరత్వం కావాలి. అది సరే, అది కాక ఇంకేదన్నాడు, నాకు ఈ దేవదానవులు వీళ్ళు ఎవరి వల్ల సావు ఉండకూడదు. సరే, మరి ఎవరి ద్వారా ఎక్కడో చోట సావు కావాలి కదా. చూశాడు వాడు, శివుడు ఉన్నాడు, సతీదేవి మరణించింది, ఆయన ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోడు కదా.
కనుక ఇప్పట్లో శివుడికి పెళ్లి అయ్యే అవకాశమేం లేదు. కనుక శివపుత్రుని వల్ల నాకు మరణము సంభవిస్తే సంభవించునుగాక అన్నాడు. ఇంకో పురాణంలో ఏటట్టయితే మామూలు పుట్టుక కాకుండా ఏ అగ్నిలోనో పుట్టిన వాడి వల్ల మరణిస్తాను అంటే ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా ఉందనుకోండి ఈ కథ. సరే అని అన్నాడు బ్రహ్మ. వాడు లోకాలన్నింటినీ జయించాడు, రాక్షసులను బాధిస్తున్నదే, దేవతలను బాధిస్తున్నాడు, హింసిస్తున్నాడు. దేవతలంతా వాడి సేవకులైనారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచినాయి, వేల సంవత్సరాలు గడిచినాయి. దేవేంద్రుడు దేవతలను సమావేశపరిచి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అయ్యా, ఈ తారకాసురుడి బాధ భరించలేకుండా ఉన్నాము. కొన్ని వేల సంవత్సరాలు అలా గడిస్తే అప్పుడు దానికి తారకామయము అని పేరు పెట్టినాయి పురాణాలు. తారకామయం, దీన్ని బాధించలేకుండా ఉన్నాము, భరించలేకుండా ఉన్నాము అన్నారు. శివుని యొక్క కుమారుడి వల్ల తప్ప వాడికి చావు లేదు, కనుక శివుడికి కుమారుడు పుడితే అప్పుడు మీ కష్టం తీరుతుంది, అంతదాకా చూడండి అన్నాడు బ్రహ్మదేవుడు. శివుడికి కుమారుడు పుట్టాలే, పార్వతీదేవి పుట్టింది, పెరిగింది, పెద్దదైంది. ఆ అమ్మాయి యవనంలోకి వచ్చింది, పెళ్లి వయస్సు వచ్చింది. కానీ శివుడు ఏం చేస్తున్నాడు? శివుడు నిరంతర ధ్యానంలో ఉంటున్నాడు. హిమాలయాలలోనే ఒక ఆశ్రమం ఏర్పరచుకున్నాడు, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఎవడు ఆయన దగ్గరికి పోయి నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగే ధైర్యం లేదు. అప్పుడు ఇంద్రుడు ఒక ఆలోచన చేశాడు, ఆయనకు పెళ్లి ఆలోచన వచ్చేట్టు చెయ్యాలి, ఆయన మనసులో ఆయనకు శృంగారమునందు ఇచ్ఛ కల్పించాలి, కామమునందు వాంఛ కల్పించాలి. ఎలా? అందుకని మన్మధుడిని పిలిచాడు వాళ్ళు. మన్మధుడు వచ్చాడు, మన్మధుడిని స్మరించాడు ఇంద్రుడు. స్మరించగానే వచ్చాడు, ఓ మహేంద్ర, నన్ను ఎందుకు పిలిచావు? ఎప్పుడూ పిలవు నువ్వు మామూలుగా. నీవేం కావాలి నీకు? నన్ను ఏం చేసి పెట్టమంటే అది చేసి పెడతా నేను. ఈ లోకాల్లో, ఈ మూడు లోకాలలో ఎవరైనా స్త్రీని నువ్వు కావాలని అనుకుంటే రానని అన్నదే చెప్పు, క్షణంలో వచ్చేట్టు చేస్తా నేను. నా శక్తికి వశులు కాని వాడు ఈ ప్రపంచంలో లేరు, ఈ లోకంలోనే కాదు ఏ లోకంలోనూ లేరు. బ్రహ్మరుద్రాదులనైనా నేను కామవశులను చేయగలను, చెప్పు నీకేం కావాలో అన్నాడు. వాడు వాదనిస్తున్నాడు, మాట్లాడించి మాట్లాడించి ఈ వాక్యం వచ్చిందిరా, చాలు ఇందిరా మన్మధా, నాకు ఇదే కావాలి, నువ్వు ఇప్పుడు ఏం మాట అన్నావో అది కావాలి నాకు, చెప్పండి ఏం కావాలే. శివుడు ఉన్నాడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు, పార్వతీదేవి పూర్వజన్మలో సతీదేవి ఆయన పెళ్లి చేసుకోవడానికి పుట్టింది, ఆయనేమో రోజు తపస్సు చేసుకుంటున్నాడు, బయటికి రావటం లేదు. వాళ్ళిద్దరూ తొందరగా పెళ్లి అయ్యేటట్టు చెయ్యాలయ్యా నువ్వు అన్నాడు. ఇది ఎంత పని తప్పకుండా చేస్తాను అన్నాడు మన్మథుడు. మాట తీసుకున్నాడు మన్మథుడు, మాట ఇచ్చాడు, వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి రతీదేవిని, వసంతుణ్ణి, తన పరివారాన్ని పిలిచి మనం బయలుదేరదామన్నాడు. ఎక్కడికి? ఎక్కడికి అన్నారు. అంటే శివుడి మీద బాణం వేయాలా, శివుడిని కామమోహితుణ్ణి చేయాలా, హిమాలయాలకు వెళదాం పదండి అన్నాడు. రతీదేవునిది ఎంత పొరపాటు చేశావయ్యా, నువ్వెంత, శివుడెంత, ఆ మహాపురుషుణ్ణి నువ్వు ఏదో చేయగలనని అనుకుంటున్నావా, ఎందుకు చేశావు, ఏమైనా అవసరమైంది అని అంటే ఇట్లా జరిగింది, ఇంద్రుడికి మాట ఇచ్చాను, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నాడు. ఎందుకు ఇచ్చావయ్యా ఇంత మాట, నీ శక్తికి మించింది ఇది. పరమేశ్వరుడు శివుడు, శంభురీష పశుపతి శివశూలి మహేశ్వర సర్వలోకేశ్వరుడు ఆయన, ఆయన మీద నీ బాణాలు ప్రయోగించడం ఏమిటయ్యా, ఎంత పొరపాటు చేశావు. ఏదో మాట అన్నాను, మరి తప్పదు వెళ్దాం. అందరూ కలిసి వెళ్ళారు. కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి శివుడు ఉన్నాడు. ఈలోపుగా ఒక సన్నివేశం జరిగింది. ఒకరోజు హిమవంతుడు శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మా రాజ్యంలో ఉంటున్నారు, నా పర్వతం మీద మీలాంటి మహానుభావులు తపస్సు చేసుకోవడం నాకు అదృష్టం, ఇది మీకు ఏదైనా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి. నాకేం అక్కర్లేదయ్యా, మా పరివారం అంతా ఉన్నది, నంది భృంగి శృంగి ఓడంత పరివారం ఉన్నది, నాకేం కావాలి అన్నాడు. కాదు కాదు, మాకు అవకాశం ఇవ్వండి, మా అమ్మాయి పార్వతి ఉన్నది, మీకు ఏదో రోజు కాస్త పండ్లు పూలు అవి తెచ్చిస్తుంది, ఏదో మా తరఫున మేము ఏదో కొంత సేవ చేశామన్న సంతృప్తి మాకుంటుంది, దయచేసి అంగీకరించండి అని హిమవంతుడు ప్రార్థించాడు. సరేలే అన్నాడు శివుడు. ఆమె రోజు
పండ్లు ఏదో పూలు అవి ఇవి తీసుకొచ్చి ఇస్తున్నది. ఈ ఏర్పాటు జరుగుతున్నది. మన్మధుడు చూశాడు, ఇంకా పార్వతి రాలే. ఈలోపు అతడు ఏం చేశాడనంటే వాతావరణం మొత్తాన్ని మార్చిపారేశాడు తన శక్తి వల్ల. ఎండిపోయిన చెట్లన్నీ చిగురించినాయి, పూలు పూస్తున్నాయి, పండ్లు కాస్తున్నాయి. ఉన్నట్టుండి ఏ ఋతువుతో సంబంధం లేకుండా, ఋతుగమనంతో సంబంధం లేకుండా సర్వ ప్రకృతిని వసంత ఋతువుగా మార్చేశాడు. చాలా ఆశ్చర్యం కలిగింది, ప్రకృతి అంతా మారిపోయింది. ప్రకృతి అంతా మారిపోయేసరికి అందరూ చూస్తున్నారు, చాలా ఆశ్చర్యపడ్డారట. ప్రవతులంతా చూస్తున్నారు, ప్రకృతి అంతా చాలా హాయిగా ఉంది, ఉత్సాహంగా ఉంది. అందరూ సరదాగా నాట్యం చేయడం, పాటలు పాడటం అంతా మొదలుపెట్టారు. ఆ ప్రకృతికి పరవశించిపోయి నందీశ్వరుడు చూశాడు. ఒక చోట అయితే శ్రీనాథుడు అద్భుతంగా వర్ణిస్తాడు ఇట్లాంటి ఘట్టాన్ని. వేదండవదన శుండాదండ గండూష కాండ సిక్తాప్సరో మండలములు. విఘ్నేశ్వరుడు తన తొండంతో అప్సరసలందరి మీద నీళ్లు చల్లాట. అది చూసేసరికి వాళ్ళంతా తడిసిపోతూ అల్లకల్లోలం అవుతున్నారు. అప్పుడు కొందరు గంధర్వ కన్యలు ఏం చేశారంటే, గంధర్వ కన్య కనక సౌగంధిక మాలిక లగ్న షణ్మాతురములు. గంధర్వ కన్యలు వాళ్ళు ఏం చేశారంటే, పూలు మాలలు అన్ని విసిరారట వీళ్ళను ఆపటం కోసం అని చెప్పి. అవన్నీ వెళ్ళి కుమారస్వామి యొక్క మెడలో పడ్డాయిట. ఆయనంతా పూలతో నిండిపోయినట్ట. అది చూసి నందీశ్వరుడు, అయ్యో మన కుమారస్వామి అసలు కనిపించకుండా పూలతో నిండిపోయినాడే. నందీశ్వర క్షిప్త నారంగ పల్లపాక తరళ్ళ విద్యాధరీ స్తన భరములు. నందీశ్వరుడు పక్కన పండు ఉంటే తీసుకొని ఆ నారింజ పండు, బత్తాయి పండు, కమలా పండు తీసుకొని ఆ విసిరేయటం మొదలు పెట్టారట. విద్యాధర కాంతలు అంతా ఆ పండ్ల రసంతో తడిచిపోయినారట. వాళ్ళు ఊరుకుంటారా, గరుడ లీలావతి కస్తూరికా పంక పిహిత నిశేషాంగ భృంగిరిటులు. గరుడ కాంతలు చూసిదంతా కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములన్నీ బురద బురదలాగా వాళ్ళ మీద చల్లేశారట. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ ధవళితాకాశచర వనితా ముఖములు శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు పొదలి వాసించుగాక నా హృదయ వీధి. వసంతోత్సవం వచ్చినప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటే చేసిన వర్ణన ఇది అనుకోండి. అంటే ఈ సందర్భం కాదు, ఆ తర్వాత ఎప్పుడో జరిగింది. అయితే వసంత ఋతువు వస్తే ఇలా ప్రవర్తించడానికి పూనుకున్నారు ప్రభుదలంతా. కాండజం శాంత మృగ ప్రచారం తచ్చాసనాత్ కననమేవ సర్వం చిత్రార్పితారంభమివావతస్థే. ఒక బొమ్మ గీశారనుకోండి, ఆ బొమ్మలో అక్కడ గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు అట్టనే ఉంటాయి, ఒక అడుగు ముందుకు వెయ్యవు, ఒక అడుగు వెనక్కి వెయ్యవు. బొమ్మలో ఉన్నది ఎట్లా కదులుతాయి, కదలవు కదా. అట్లా అయిపోయినారట ప్రముదులంతా. కదలని చెట్లు, వీసని గాలి అన్నిటినీ కంట్రోల్ చేశాడు ఆయన, నియమించాడు, శాసించాడు. నిష్కంప వృక్షం నివృత ద్విరేపం. తుమ్మెదలు కూడా ఝంకారం చేయటం మానుకున్నాయి నందీశ్వరుడి హుంకారం వినేసరికి. మూకాండజం శాంత మృగ ప్రచారం. పక్షుల కిలకిలా రావాలి ఆగిపోయినాయి. అన్ని జంతువులు, లేళ్లు, దుప్పులు అందరూ ఏం మాట్లాడటం, అందరూ ఉన్నట్టుండి స్తంభించిపోయినారన్నమాట. తచ్చాసనాత్ కాననమేవ సర్వం. నందీశ్వరుడు అనుశాసనం వల్ల అరణ్యం అంతా కూడాను బొమ్మలో ఉన్నట్టుగా అయిపోయింది. అయ్యా, చిత్రకారుడు బొమ్మలో గీస్తే అలా ఉంటుందో అలా అయిపోయింది. ఇంతలో పార్వతీదేవి వచ్చింది నెమ్మదిగా. నందీశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చునా ఇప్పుడు? స్వామివారిని నేను పండ్లు తెచ్చాను, తేనె తీసుకొచ్చాను, పూలు తీసుకొచ్చాను స్వామివారికి సమర్పిద్దామని, నేను ఆయన చూడటానికి అనుమతిస్తావా అన్నాడు.
అమ్మా నీకేమిటి తల్లి, నీకు అనుమతి ఎప్పుడు ఉన్నది? అయినా చూసి వస్తాను స్వామివారు లోపల ఏం చేస్తున్నారో. లోపలికి పోయి ఇప్పుడే లేచారమ్మా, ధ్యానంలో నుంచి నువ్వు దర్శనం చేసుకోవచ్చును అన్నాడు నందీశ్వరుడు. ఆమె లోపలికి వెళ్ళింది, నందీశ్వరుడు అవతలికి వెళ్ళాడు. శివుడికి వెళ్ళి నమస్కారం చేసింది. ఆ తన చేతుల్లో నుంచి తాను తెచ్చినటువంటి కానుకలు ఆయనకు సమర్పించింది. ఈ క్షణం కోసం చూస్తున్నాడు మన్మథుడు. అక్కడ పార్వతీదేవి శివుడికి కానుకలు అందిస్తున్న సమయం, పూలు అందిస్తున్న సమయం, ఓ చిన్న పళ్ళెరంలోనో నెట్టునో అలా అందిస్తున్నది ఆవిడ. ఆ దృశ్యాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూస్తూ చూస్తూనే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశికాః వసంత సామంతో మలయమరుదాయోధనరథః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. వాడి దగ్గర ఉన్నదేమిటి? పూల బాణాలు, చెరకు విల్లు, తుమ్మెదల నారి. ఈ బ్రహ్మాండమైన భయంకరమైన బాణమా, భయంకరమైన విల్లా, ఏమున్నది? వీటితో అతడు ప్రపంచాన్ని జయిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం వాడి శక్తి! వాడక్కడ చెరుకు విల్లు సంధించాడు, పూల బాణం ఎక్కుపెట్టాడు. అరవిందమ శోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయకాః. అరవిందము, అశోకము, చూతము, ఇవన్నీ కూడా నవమల్లిక, ఈ ఐదు కూడా ఆయన బాణాలు. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలం. ఇది బాణం వెయ్యలే, ఇంకా బాణం అలా ఎక్కుపెట్టి చూస్తున్నాడు, గురి చూసుకుంటున్నాడు. ఆ ఎక్కుపెట్టేసరికే శివుడిలో మన్మథ వికారం కలిగింది. శృంగార వాంఛ వచ్చింది. పార్వతీదేవిని చూస్తూనే మనస్సు చెలించింది. మనస్సు చెలించేసరికి ఆమె అలా ఇస్తున్నది నెమ్మదిగా ఆ చేతులు తాకబోతున్నాడు. ఆ తీసుకుండే మిషతోటి ఆమె చేతులు పట్టుకుంటున్నాడు. స్వామి ఇదిగో మీకోసం తెచ్చాను, ఈ పూలు తీసుకోండి, ఈ తేనె తీసుకోండి, ఈ పండ్లు తీసుకోండి. అలాగే చూస్తున్నాడు, మనస్సు వశం దప్పుతున్నది. ఇంతలో ఆమె ఒక మాట అంది, స్వామి మీకోసం నేను ప్రత్యేకమైన కానుక తెచ్చానండి అన్నది. బ్రహ్మాండ పురాణంలో ఆ కానుకను చక్కగా వర్ణించారు. ఎందుకంటే కాళిదాసు దాన్ని వదిలేశాడు ఆ విషయాన్ని. ఏమిటా కానుక అంటే, మీకోసం నేను తామర గింజలు తెచ్చి ఎండబెట్టి మాలగా గుచ్చానండి, జపం చేసుకోవటం కోసం అని చెప్పి, ఇదిగో జపమాల తీసుకోండి అన్నది. తామర గింజల మాల చాలా గొప్పది, అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది. ఎవరైనా పిల్లలు లేకపోతే పుత్ర మంత్రాలు, పుత్రసిద్ధి మంత్రాన్ని తామర గింజల మాలతో జపం చేయండి అని చెబుతాం. ఐశ్వర్యం కావాలన్నా కూడా తామర గింజల మాలతో జపం చేయండి అని చెప్పి చెబుతాం. అలా జపమాల తీసుకోండి అని ఎప్పుడైతే అన్నదో, వెంటనే శివుడికి జపమాల చూసేసరికి ధ్యానం గుర్తొచ్చింది. ధ్యానం గుర్తొచ్చేసరికి శృంగార వాంఛ ఆగిపోయింది. ఏమిటిది ఈ దృశ్యాన్ని వర్ణించాడు తెలుగులో కరుణశ్రీ అనే కవి. అందము చిందు వందు చెవియందలి చందవజారుచుండ పూలందు కొనుండటంతు సుమనోంజలి అల్లన సాచి శైలరాణందన వంగే చింగున అనంగుని చాపము వంగే వంగే బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమిదోర్ధ్వకాయుడై. అందము చిందు వందు చెవి అందలి చెందవ జారుచుండ, చెవులో ఆమె పువ్వు పెట్టుకున్నది కలువ పువ్వు, అది కాస్త జారిపోతూ పూలందు కొనుండటంచు సుమరోంజలి అల్లన సాచి శైలరాణందన వంగే. పార్వతీదేవి అలా ముందుకు వంగిందిట. చెంగున అనంగుని చాపము వంగే, అక్కడ మన్మథుడు కూడా బాణాన్ని ఉంచాడు విల్లును. వంగే బాలేందు ధరుండు
ఆ శివుడు వంగేట ఎందుకు ఆయన అంత ఎత్తునున్న మనిషి ఆయన ఈ పార్వతిస్తున్న కానుకలు అందుకోవడం కోసం ముందుకు వంగేట ఆయన కూడా వంగే బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమిదోర్ధ్వకాయుడై వంకాడు క్షణంలో జపమాలతో మనస్సు మారింది నా మనోవికారానికి కారణమేమిటి ఎప్పుడూ నా మనస్సు వికృతి చెందదు ఈ క్షణాల ఎందుకు వికృతి కలిగింది చూశాడు ఒకసారి అటువైపు చూస్తే మన్మధుడు బాణం ఎక్కువెట్టి కనిపిస్తున్నాడు వీడా ఈ పని చేసింది నా మీదకి వచ్చాడా వీడు మూడవ కన్ను తెరిచాడు క్రోధం ప్రభో సంహర సంహరేతి యావత్ గిరఖే మరుతాం చరంతి తావత్ సవంగిర్భవ నేత్ర జన్మ భస్మావశేషం మదనంచకారా క్షణంలో మూడవ కన్నులో నుండి పుట్టినటువంటి అతి భయంకరమైనటువంటి అగ్ని జ్వాల క్షణంలో వెళ్ళింది మన్మధుడిని దహించింది మన్మధుడు బూడిది కుప్పైపోయినాడు దేవతలంతా చూస్తున్నారు వాడు పాపం ఆశించింది వేరు అయ్యా క్రోధం వద్దు స్వామి గోపించకండి గోపించకండి అని అనబోతున్నారట వాళ్ళ మా నోట మాట నోటనే ఉన్నది ఈ లోకుడు కాస్త భస్మం అయిపోయినాడు మన్మధుడు బూడిదైపోయినాడు బూడిదైపోతే పార్వతీదేవి మూర్చిపోయింది ఆ దృశ్యాన్ని చూసి ఇక్కడ ఇంకా ఉండటానికి వీల్లేదన్నాడు పరమేశ్వరుడు మాయమైపోయినాడు నంది పరివారం ప్రముఖులు అందరూ ఒక క్షణంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినారు క్షణంలో ఈ వార్త హిమవంతుడికి తెలిసింది ఆయన ఆకాశగమనంలో వచ్చాడు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినాడు కాళిదాస్ అయితే హిమవంతుడిని చెప్తూ వేగ దీర్ఘీకృతాంగ అంటాడు ఆ వేగం వల్ల ఆయన శరీరం పొడుగు పెరిగిందా అన్నట్టుగా ఆ మహావేగంతో పార్వతీదేవిని తీసుకొని వెళ్ళిపోయినాడు మిగిలింది రతీదేవి వసంతుడు ఉన్నారు వసంతుడు అమ్మ ఇక్కడ మనం ఉండకూడదు చూసి అడవటం మొదలుపెట్టింది రతీదేవి అయ్యో నా భర్త మరణించాడు దహనమైనాడు అని ఏడుస్తుంటే అమ్మ ఇక్కడ ఏడవటం కూడా కాదు ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు ఇది చాలా ఇక్కడ ఉండే వాతావరణము పరిస్థితి ఇక్కడ మనం ఉండటానికి వీల్లేదు ఇంకా ఆమెను తీసుకుని అతడు వెళ్ళిపోయినాడు వాళ్ళ లోకానికి వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయినాడు ఇంకిక్కడ మిగిలింది ఏమిటి మన్మధుని యొక్క బూడిద కుప్ప మిగిలింది అంతకుముందు అది శివభూమి ఇప్పుడు నిజమైన రుద్రభూమి అయింది అది రుద్రభూమి అంటే శ్మశానం రుద్రభూమిలాగా అయిపోయింది ఎవ్వరూ లేరు ఇంకా అంత నిర్మానుష్యం అయిపోయింది ఆ వాతావరణం అంతా నిశ్శబ్ద తరంగా స్వగ్లౌసు నిశాసు అని వర్ణిస్తారు అలాంటి స్థితి వచ్చింది మహర్షులంతా దూరం వెళ్ళిపోయినారు అంతకుముందు అయితే రోజు అక్కడికి వచ్చేవాళ్ళు ఆయన ఏదో మర్రి చెట్టు కింద కూర్చుండేవాడు వీళ్ళందరూ వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చుండేవాళ్ళు వీళ్ళ మనస్సుల్లో ఏవో సందేహాలు ఉండేవి ఆ సందేహాలు అడుగుదాం అనుకుండేవాళ్ళు ఆయన మౌని శివుడు మాట్లాడేవాడు కాదు మౌనంలో ఉండేవాడు అయినా సరే ఆయన ఎదురుగా కూర్చుంటే వాళ్ళ సందేహాలన్నీ తీరిపోయేవి వట వృక్ష తరోర్మూలే వృద్ధ శిష్యా గురు యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురువుగారు మౌనంతో వ్యాఖ్యానం చేసేవాడు శిష్యులందరికీ సంశయాలు పోయేవి ఎవరయ్యా శిష్యులు వృద్ధ శిష్యా శిష్యులందరూ వృద్ధులు మహానుభావులు పెద్దలు మహర్షులు గురువు ఎవరు గురువు యువా యువకుడైన గురువు పరమశివుడు ఆయన నిత్య యవ్వనుడు నిత్య యువకుడు ఆయన అట్లా ఉండేటువంటి మహర్షులందరూ ఎవడు ఈ వార్త తెలిసిపోయింది క్షణం ఇంకెప్పుడు అక్కడికి రాలే ఎవరు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు నారాయణ నారాయణ.